पिता पुत्र पवित्र आत्मनामन आमीन। प्रिय देवुनि बिड्डलारा मी अंदरिकी देवुनि यొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్ట్ 6వ తారీఖు ఆదివారం యేసు దివ్య రూప ధారణ మహోత్సవం ధ్యానంశం తాబోరు పర్వతంపై యేసు పేతురు యాకోబు యోహాన్లకు తన దివ్య రూపం ప్రదర్శించుట మోషే ఏలియాలతో మాట్లాడటం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ధ్యానిస్తే ఆరు దినముల గడిచిన పెదప యేసు పేతురును యాకోబును అతని సహోదరుడు యోహాన్ను తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతంపైకి ఏకాంతముగా వెళ్ళెను। అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరం చెందెను। ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను। ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నాయెను। ఆయనతో మోషే ఏలియాలు సంభాషించినట్లు వారికి కనిపించెను। అప్పుడు పేతురు ప్రభు మనమిచ్చుట నుండుట మంచిది, నీకు అనుమతి అయినచు నేను నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు శిబిరములను నిర్మింతును। ప్రైజ్ ది లార్డ్। ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రభు మనతో ఏమి ముచ్చటించాలి అని అనుకుంటున్నారు మనం ధ్యానించుదాం। ఈనాడు తల్లి శ్రీ సభ దివ్య రూప ధారణ పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన ప్రభు మనతో ముచ్చటించే మాటలను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం। క్రీస్తు ప్రేమ జల్లులు క్రీస్తు దివ్య రూప ధారణ ఉత్సవం ఆగస్టు 6వ తారీఖున జరుపుకుంటూ ఉంది। అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరం చెందెను। మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనం 2వ వచనం మన మోకాలు నల్లబడితే మన మోకాలు తెల్లబడతాయి అని ఫుల్టన్ షిన్ అనే భక్తుడు అన్నాడు। ప్రార్థనలో మన మోకాలు వంగాలి, దేవుని సన్నిధిలో అవి కాయలు కాయాలి, అప్పుడు మన రూపాంతరం చెందుతాం అనడంలో సందేహం లేదు। ఫుల్టన్ షీన్ భక్తుడు చెప్పినట్లు దేవుని సన్నిధిలో గడిపిన వారికి వారి ముఖాలు ఆయన మహిమ వెలుగులో ప్రకాశిస్తాయి। ప్రభు తన శిష్యుల్లో ముగ్గురిని పేతురును యాకోబును యోహాన్ను వెంట తీసుకొని తాబూరు పర్వతం మీదకి ఎక్కారు। అక్కడ ఆయన వారి ఎదుట రూపాంతరం చెందారు। ఆ రోజు మనం ముఖ్యంగా మూడు విషయాలు గురించి నేర్చుకుందాం। మొదటిది ప్రభు శిష్యులతో పర్వతం ఎక్కడం, రెండవది ప్రభు ముఖం సూర్యుని వలె ప్రకాశించడం, మూడవది ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగావటం। ప్రభు తన ముగ్గురు శిష్యులతో పర్వతం ఎక్కారు। పర్వతం ఎక్కాలంటే కష్టపడాలి, ఈ శరీరాన్ని ఉన్నత స్థితికి చేర్చాలంటే శారీరక శ్రమ అవసరం, అయితే రూపాంతరం చెందాలంటే మనం ఎక్కవలసింది పరిశుద్ధత అనే పర్వతం। దాన్ని ఎక్కిన వాళ్ళు దేవుని పరిశుద్ధతలో భాగం పంచుకుంటారు, అయితే పరిశుద్ధత అనే పర్వతం ఎక్కడానికి ఆత్మ కఠోర శ్రమ చేయాలి। ప్రభు పర్వతం ఎక్కుటకు అర్హుడెవడు, ఆయన పవిత్ర స్థలమున అడుగుడుటకు యోగ్యుడెవడు అని ప్రశ్నించిన దావీదురాజు నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయం కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములను చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు అంటూ తానే జవాబిచ్చాడు। కీర్తన 24:3 వచనం నుండి 4వ వచనం వరకు నీతిమంతుడైన వాడు మాత్రమే పరిశుద్ధత అనే పర్వతాన్ని ఎక్కగలడు, దేవుని పరిశుద్ధతలు ప్రవేశించగలడు। అందుకే అపోస్తలులైన పేతురు దేవునకు విధేయులై ఉండుడు, మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా, ఆ కోరికలకు బానిసలు కాకుండు, మేము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తనయందు మీరును పవిత్రులై ఉండు అని విశ్వాసులతో అన్నాడు।
పునీత పేదలు రాసిన మొదటి లేఖ 1:14-15 పాత జీవితానికి అంటే తన పాపపు జీవితానికి స్వస్తి పలికిన వాడు ఎవడో వాడే పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలడు దేవుని పవిత్రతలో ప్రవేశించగలడు మన పితామహుడైన అబ్రహాము ఇందుకు గొప్ప నిదర్శనం అతడు దేవుని పిలుపును అందుకొని తన పాత జీవితాన్ని వదిలిపెట్టాడు దేవుడు చూపిన కొత్త జీవిత మార్గాన్ని అనుసరించాడు తాను ఒకనాడు దేవుడు అబ్రహామును పిలిచాడు తన దేశాన్ని తన ప్రజలను తన పుట్టింటిని వదిలి తాను చూపించే దేశానికి పయనం కట్టమని ఆజ్ఞాపించాడు దేవునితో నడక అంటే లోకంతో తెగతింపులే అంటే ఇటు దేవుడు అటు లోకము నిర్ణయించుకోవాలి ఒకేసారి రెండు పడవల మీద పయనం కుదరదు కదా అందుకే చక్రవర్తివి చక్రవర్తికి దేవునివి దేవునకు చెల్లింపుడు అని ప్రభు అన్నారు మత్తయి సువార్త 22:21 ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆయన కోసం జీవించటం ప్రారంభిస్తే మరొకరికి మన జీవితాల్లో చోటు ఉండకూడదు ఆయనకు చెందిన వారిగా ఉండాలంటే సమస్తాన్ని వదులుకోవాలి ఆయనే మన ఆది అంత్యము అవ్వాలి ప్రియ స్నేహితులారా మరి కాబట్టి అబ్రహాము తనకన్న వారిని ఉన్న ఊరును వదలాలి అతడు దేవునిలో ఎదగాలంటే దేవుని దేశానికి పయనం కట్టాలి కాబట్టి తను ఉన్న ఊరును వదలాలి అయితే అంతవరకు బాగానే ఉంది కానీ కన్న వారిని ఎందుకు వదలాలి ఎందుకంటే అబ్రహాము కుటుంబీకులు విగ్రహారాధికులు లోకానుసారులు అయిన వారు ఇజ్రాయేలు గోత్రములన్నిటినీ షెకెం వద్ద సమావేశపరిచిన యెహోషువ యావే పలుకులివి పూర్వము అబ్రహాము నాహోరు వారి తండ్రి యగు తేరా యూప్రటీసు నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలచిరి అని అన్నాడు యెహోషువ 24:2 అతడి మాటలను బట్టి అబ్రహాము పూర్వీకులు ఆరాధికులని స్పష్టమవుతుంది కాబట్టి వారితో పయనం అబ్రహాము దేవుని దగ్గరికి చేర్చారు లోకానుసారులు శరీరానుసారులు దేవునిగా గాంచలేరు దైవరాజ్యంలో మనజాలరు అందుకే అతడు తన కన్న వారిని వదలాలి ఒకసారి ఒక బాలునికి అతి విలువైన ముత్యం ఒకటి దొరికింది అతడికి ఎక్కడ లేని సంతోషం కలిగింది తాను ధనవంతుడు కానున్నాడు అని వేతలు తీరుననుకున్నాడు ఇక తాను పాలేరు పని చేయనవసరం లేదనుకున్నాడు అయితే అసలు అవస్థలు అతనికి అప్పుడే ఆరంభమయ్యాయి ఆ ముత్యాన్ని అమ్మడానికి వెళితే కొనేవాళ్ళు అతడిని మోసం చేయాలని చూశారు కొందరు దాన్ని దోచుకోవడానికి అతనిపై దాడి చేశారు తన ప్రయాణంలో తన ప్రాణం ప్రమాదంలో ఉందని గ్రహించడానికి అతడికి అట్టే కాలం పట్టలేదు అది అతడికి ఒక పెద్ద షాక్ తాను ఆశించింది అది కాదు తాను ఒక పెన్నిది అని భావించిన ఆ ముత్యం ఇప్పుడు తన కళ్ళకు పెనుబోతంలా కనిపించింది ఇక తనకు ముఖ్యంగా ప్రాణమా ముత్యమా అని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు అందరూ చూస్తుండగా తన శక్తిని అంతటిని కూడదీసుకుని ఆ ముత్యాన్ని సముద్రంలోనికి విసిరికొట్టాడు ఇక ఇప్పుడు అతడు క్షేమం నాడు అబ్రహాం పరిస్థితి కూడా అదే అప్పటి వరకు ఎక్కడ ఉంటే ఎవరితో ఉంటే తాను సురక్షితంగా అనుకున్నాడు ఆ స్థలమును ఆ జనమును వీడితే తనకు క్షేమము అని అప్పుడు అతనికి అవగతమైంది ఇక అతడు వెంటనే బయలుదేరాడు దేవుడు చూపిన దేశానికి పయనం కట్టాడు మన జీవితాలకు ఆత్మకు శత్రువులు ఉన్నారని తెలిసినప్పుడు మనం వారికి దూరంగా జరగాలి దేవుని స్వరాన్ని విని విధేయించి అప్పుడే మనకు రక్షణ మన తల్లిదండ్రులు కుటుంబీకులు క్రీస్తుకు మనకు మధ్య
అడ్డుగా ఉన్నారేమో పరిశీలించుకోవాలి, ఉంటే వారి నుండి బయదొలగాలి. ఈ విషయాన్ని ప్రభు చెప్తూ పరలోక రాజ్య నిమిత్తం తన భార్య బిడ్డలను పరిత్యజించిన వాళ్ళు ఈ లోకంలో రెట్టింపు ప్రతిఫలాన్ని పరలోకంలో నిత్య జీవాన్ని పొందుతారు అన్నారు. లూకా సువార్త 18:29-30 వరకు. మరి ఈ యొక్క దైవవాక్యాన్ని రెండో భాగంలో విందాం.